ప్రైజ్ అల్లా దేవుని పరిశుద్ధ నామమున చేరువచ్చినటువంటి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవాదేవునికి ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ గల ప్రేమని పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవ, జీవంగల తండ్రి, జీవాధిపతి, సజీవుడా, సర్వశక్తిమంతుడా, నీ ఉచితమైన కృప ద్వారా, దయ ద్వారా తండ్రి తండ్రి నీ వాక్య నీ రాజ్య సువార్తను ప్రకటించుటకు నాకు ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన తరుణం కొరకు మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా రాజా, నీ బిడ్డలు ఎంతో ఆసక్తిగా వింటుండగా వినగల చెవి, గ్రహింపగల హృదయం బిడ్డలకు దయచేయండి నాయన. దేశ పరిస్థితులు, ప్రపంచం పరిస్థితులు క్రైస్తవులు తెలుసుకొని తండ్రి నాయన తదనుగుణంగా నీ కొన్ని రాజ్య వ్యాప్తి కోసం కృషి చేసి తండ్రి నీ పరలోక రాజ్యంలో ప్రవేశించటకు ప్రతి ఒక్కరికి తండ్రి అవకాశం దయచేయండి నాయన తండ్రి. ఇంకా నమ్మని అన్ని జన్ల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నారు తండ్రి. మీరు కుమ్మరించండి, మీరు కుమ్మరించకపోతే మేమేం చేయలేము తండ్రి. మీరు ఆకర్షించండి తండ్రి. రాజ్య సువార్తను ప్రకటిస్తుండగా నా నోటికి బూరగా ఉండండి మీరే తండ్రి. మీ పరిశుద్ధాత్మ అగ్నితో అభిషేకించి తండ్రి నా రాజా నా దేవా తండ్రి నా నోటిని ముట్టండి తండ్రిని. నా నిప్పుతోటి పరిశుద్ధాత్మ నిప్పుతోటి నా పెదవును కాల్చి తండ్రి. మీరు నీ ప్రజలతో ఏం మాట్లాడాలో అవి బోధిస్తారని తండ్రి. గొప్ప దేవ, నాకు ఈ వాక్యం చెప్పుటకు శక్తిని బలాన్ని దయచేయండి నాయన తండ్రి. సహాయం చేయండి తండ్రి. కొద్ది మనం లేసేపడానికి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున చేరి వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యుద్ధమో యహోవా దే సూరులు మల్లకెవరు లేరు, రాజులు మల్లకెవరు లేరు, సూరులు మల్లకెవరు లేరు. అద్భుత దేవుడు మల్లకుండగా భయమేలా మల్లస, అద్భుత దేవుడు మల్లకుల్లగా భయమేలా మల్లస. యుద్ధమో యహోవా దే. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి 121 దావీదు కీర్తన తీయండి. తప్పనిసరిగా అందరూ బైబిల్ తెచ్చుకొని భయముతో వణుకుతోటి దేవుని రాజ్య సువార్తను వినండి. ఎందుకంటే ఆయన రాకడ బహు సమీపంగా, ఇంకా టైం వేస్ట్ చేయటానికి లేదు. 121 దావీదు కీర్తనలో ఏమంటున్నాడంటే, కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఎవరు ఆయన? భూమి ఆకాశాలు సృజించినవాడు. ఈ లోక అధికారులు కాదు, ఈ లోక పిఎంలు సీఎంలు కాదు. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశాలు సృష్టించిన యెహోవా ద్వారా వస్తుంది. నువ్వు ఆయన మీద ఆనుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డ, భయపడకు, దిగులు పడకు. నీ సహాయకుడు సర్వ సృష్టికర్త. ఆయన నీ పాదము తట్టిల్లనియ్యాడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎంత ప్రేమ గల దేవుడు అండి ఈయన. నా తన ప్రజలను ఆయన ఎలా కాపాడుతున్నాడు? కునుకక నిద్రపోక. మనమేమో హ్యాపీగా నిద్రపోతున్నాము, ఆ ప్రియ ప్రభు ఏమో ప్రాణం పెట్టిన ప్రభు ఏం చేస్తున్నాడు? కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతున్నాడండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. నీడగా, తోడుగా, అండగా, ఆశ్రయంగా, కొండగా, కోటగా ఉండే ఆయన మన దేవుడు, మన యెహోవా దేవుడు. పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. చూడండి, పగలు ఎండ దెబ్బ వలన ప్రమాదం ఉంది మనిషికి, రాత్రి వెన్నెల దెబ్బ వలన ప్రమాదం ఉంది. అది మనకు తెలియదు. ఆ రెండింటి వలన కూడా ఆయన మనల్ని కాపాడుతాడంట. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయము నీ గుడారమును సమీపించదు. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఎప్పుడు ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు? నువ్వు ఆయన మీద ఆనుకున్నప్పుడు.
ఎప్పుడు 99 పనులు చేసుకొని ఏదో ఒక పనికి ఆధారమే ఆధారపడితే కాదండి. నువ్వు సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలి. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో ఆయన్ని సేవిస్తే ఆయన నీ ప్రాణాన్ని అయినా కాపాడే దేవుడైన ఉంటున్నాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. చూసారా, ఈ రోజుల్లో బయటకు వచ్చి ప్రయాణాలు చేయాలంటే ఎంత భయంగా ఉందో. కాబట్టి నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడుతాడండి. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడండి మనకి. మనుషులు అనుకుంటున్నారు ఈయలదేముందిలే, ఆఫ్టర్ ఆల్ క్రైస్తవులు అనుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ క్రైస్తవులు అనుకున్న వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 24 చూడండి. ఆ అధ్యాయం అంతా యుగ సమాప్తికి సూచనలు అడుగుతారు శిష్యులు. నీ రాకడకను ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా, నేను ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడే. మోసాలు ఎక్కువవుతాయంట దేవుని పేరట కూడా. మోసాలు, దొంగలు, పాస్టర్స్లో కూడా అబద్ధ ప్రవక్తలు అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం పచ్చేద్దరు. మనకి క్రీస్తు అంటే ప్రేమ కదా. అప్పుడు ఏమేస్తాడు దొంగడు, అపవాది? క్రీస్తు వేషం వేసొస్తాడు, నేనే క్రీస్తునని చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, 7 జనమ మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. స్టార్టింగ్లో ఉన్నాం మనము. ఇవన్నీ వింటూ ఉన్నాం, ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. ఏం చెప్పాడు, శ్రమల పాలు చేస్తారంట జనులు. ఎవరిని? మంచి చెప్పేవాళ్ళని. ఏసయ్యా నిజమైన దేవుడయ్యా నమ్ముకోండి, ఈ శ్రమల నుంచి తప్పిస్తాడు అంటే వాళ్ళకి బహు కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళు ఇప్పుడు దాకా సుఖంగా ఉన్నారుగా. కోరింది తింటున్నారు, కోరింది దాగుతున్నారు, కోరింది లోకాన్ని విచ్చల విడిగా అనుభవిస్తున్నారు లోకలు అన్యులు. అందుకని వాళ్ళకి కోపం. ఎందుకంట ఏం చేస్తారంటే శ్రమల పాలు చేసి చంపెదరు. శ్రమల పాలు చేసి బతికిస్తారని కూడా లేదు, ఏముంది, చంపుతారంట. అంతం వరకు సహించిన వాడెవడు వాడే రక్షించబడను. ఇంకా అంతం రాలేదండి, ఇంక వచ్చేసింది వచ్చేసింది అనుకుంటున్నాం మనం. అంతం ఇంకా రాలేదు, వస్తుంది. అంతం ఇంకా రాలేదు. అక్క అంతం వరకు సహించిన వాడెవడ వాడే రక్షించబడిన. చూసావా ఎంత కండిషన్ పెట్టాడు మన ప్రభు. ఏదో ఇప్పుడు బులుపు బులుపుగా భక్తి భయభక్తులు భక్తులు చేసి బాగా సండే ఆదివారం సండే చర్చికెళ్ళి ఆడ కసేపు ఎత్తనాలు చేసి అట్టా ఇట్టా చేసేస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావు కావాలా? ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ నిందలు, ఈ అవమానాలు అంతం వరకు సహించరు. అంతం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రాకడ వచ్చేటప్పుడు. వచ్చేసిన దాకా దాన్ని నమ్మాలి. వచ్చేసిన దాకా మనం స్థిరంగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. లేకపోతే ఏమైపోతావు? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. యాక్షన్ చేస్తున్నావా? భక్తి ఉన్నట్టు నటిస్తున్నావా? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో సేవించమంటున్నాడు. నీ బలమంతా, నీ తెలివంతా, నీ అన్నీ కూడా ఇతరులకు ఇచ్చేసి ఏదో ఆ సండే ఒక్కసారి ఒక్కరో చేసి ప్రతిదినము ప్రతి క్షణము చేయాలండి. నీకు సమయం దొరికినప్పుడల్లా దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. మరియు రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంతా లోకమందంతటను ప్రకటించబడును. చూసారా, రాజ్య సువార్త ప్రపంచం మొత్తం ప్రకటించబడాలి. రాజ్య సువార్తను ప్రకటించమన్నాడు. అంతవరకే వింటే వింటారు, లేకపోతే లేదు. అంతవరకే కానీ నువ్వేంది ఛాలెంజ్లు చేయటం వాళ్ళతోటి, నువ్వేంది రా చూసుకుందాం అంటే నువ్వా కాపాడేది క్రైస్తవ్యాన్ని? కాపాడని నువ్వెవరు? ఆఫ్టర్ ఆల్ దేవాతి దేవుడున్నాడు. ఆ ప్రజల కోసం ప్రాణం పెట్టిన దేవుడున్నాడు, ఆయన చూసుకుంటాడు. నువ్వెందుకు ఈ ఛాలెంజ్లు చేయటం? నువ్వెందుకు డిబేట్లు చేయటం? అసలు అవసరమా?
ఎవరైతే ఆయన్ని తిరస్కరిస్తున్నారో, ఎవరైతే వాళ్ళు ఆయన మీద తిరుగుబాటు ఆయన తిరుగుబాటు మీద చేస్తారు. తర్వాత ప్రభువుని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏమీ చేయలేరు, సాధు జంతువుల్లాగా అయిపోతారు. ఇప్పుడు క్రూర మృగాలు కూడా అనకూడదు వాళ్ళు, అంతకంటే రాక్షసులు అనాలి. మృగాలు కూడా చూస్తుంటే యూట్యూబ్లో చూస్తూ ఉంటే పసిపిల్లన ఏం చేయు మృగాలు, అది కొద్దిగా పెద్ద వయసు వాళ్ళ పిల్లల తల్లిని అట్టాటోటిని వేటాడతాయేమో కానీ ఆకలి అయినప్పుడు క్రూర మృగాలు, కుక్కలు అంటాం, కుక్కలు ఎంత విశ్వాసమైన జంతువులు. నువ్వు తిండి పెట్టు పెట్టు, పెట్టకపో ఎప్పుడు పెడతావో ఏమో, అయినా అవి ఇల్లు కనిపెట్టుకొని ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు నువ్వు అట్ట క్రూర మృగం కాదు, పశుప్రాయులు అంటున్నాడు దేవుడు. పశుప్రాయులు, మూర్ఖులు, పశుప్రాయులు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన ఈ నా వాక్కులు నావి కాదు, ప్రియమైన దేవుడు చెప్పేయి. ఆ బిడ్డలు కూడా సమస్త దేశములారా, సమస్త దేశంలో ఉండే ప్రజలు, నీ లెక్కలకే కొన్ని దేశాలు ఉంటాయి, కొన్ని దేశాలు ఉండవు. ఆయన దగ్గర అసలు చిట్టా ఉంటుంది అనుకుంటున్నావు కావాలా? అంతా నాదే, భారతదేశం అంతా నాదే, నేను ఎట్టత్నా తైతక్కలు ఆడొచ్చు అనుకుంటున్నా. జాగ్రత్త సుమి, జాగ్రత్త. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వం చేయుడి. కింద చదివితే ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము, ఆయన పుట్టించాడు మనల్ని, నువ్వు కాదు. నువ్వు ఫ్యామిలీ ప్లానింగ్ లేసి నువ్వు ఇది చేసి నువ్వు ఆసుపత్రులకు డబ్బులు ఇచ్చి ఇవి కాదు, నువ్వు కాదు. యు ఆర్ ఏ ఫూల్ గవర్నమెంట్స్, యు ఆర్ ఫూల్స్. అసలు ఆయన ఉన్నాడు, సర్వశక్తిమంతుడు ఉన్నాడు, సర్వాధికారి ఉన్నాడు. వాళ్ళని చంపడానికి నీకెవరు ఇచ్చాడు అధికారం? నీకెవడు ఇచ్చాడు? నీ పని ఎంతో అంతవరకు చూసుకో. వచ్చింది కాబట్టి దొంగతనంగానో దొరతనంగానో వచ్చింది కాబట్టి అధికారం. నీ పని ఎంతవరకు అంతవరకు చూసుకో, అంతవరకే కానీ వాళ్ళని ఇష్టానుసారంగా కొట్టటము, అడవుల్లో పడేయటము, కొండల మీద పడేయటము, రేపులు చేయటము ఇందుకు కాదు మీకు అధికారం ఇచ్చింది. చస్తారు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన తప్పక న్యాయం తీర్చే దేవుడు, ఆయన భూలోక న్యాయాధిపతి. చూడండి ఇక్కడ భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం ఇక్కడ చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన భారతదేశ నైసర్గిక స్వరూపం, అంటే భూమి ఎలాగా ఉంటుంది అని. ఇక్కడ దేవుడు మనకు పెట్టగానే చక్కగా పెట్టని కోట గోడలుగా, కోడలు గోడల్లాగా ఉత్తరం, ఇది ఉత్తరమున హిమాలయ పర్వతాలు వ్యాపింపచేశాడు దుష్టుడు దొరపడకుండా. హిమాలయ పర్వతాలు అండి ఇవన్నీ, మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు. దానికి సరిపోయిన చాలా పర్వతాలు ఇక్కడ ఉన్నాయి, దానికి ఇంకా చాలా పర్వతాలు చూడండి. ఏ రకరకాల టిబెట్ పీఠభూమి అన్నీ ఉన్నాయన్నమాట. ఇటు ఎవడు రాలేడు. ఉత్తరమున హిమాలయ పర్వతములు, దక్షిణమున హిందూ మహాసముద్రము, తూర్పున బంగాళాఖాతము, పడమరా అరేబియా సముద్రం ఉందండి. నైసర్గిక స్వరూపం అంటే భూస్వరూపాలు ఎలాగో ఉన్నాయి. ఇది 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ అన్నమాట. నేను సోషల్ స్టడీస్ టీచర్ని 36 ఇయర్స్ 1-10 వరకు చెప్తే 15 ఇయర్స్ దాకా 10th క్లాస్కి చెప్పాను, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం. ఇక్కడ చూడండి, ఈడ ఉంటుందండి నార్త్ ఈస్ట్లో, నార్త్ ఇంగ్లీష్లో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, వీటి మధ్యలో ఉంటుంది ఒకటి, దీన్ని నార్త్ ఈస్ట్ అంటారు. ఇక్కడ ఉంటుందన్నమాట మణిపూర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆరావళి పర్వతాలు ఉంటాయి రాజస్థాన్లో, అలాగే ఇక్కడ పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి అన్నమాట. ఎలాగుంటాయి ఇక్కడ చూడండి, మామూలుగా జడపిన్ని పెట్టుకుంటారు చూడండి, అలాగ యూ షేప్లో ఉంటాయి అన్నమాట. పెద్ద కొండలు మల్లాల లోయలు, పెద్ద కొండలు మల్లాలు. అక్కడ 6-7 స్టేట్స్ ఉంటాయి, మన భారతదేశాన్ని అయ్యే, వేరే దేశానికి కాదు. ఇక్కడ చూడండి, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూర్ అండ్ మిజోరాం, వీటిని 7 సిస్టర్స్ అంటారు. వీటిని పరిపాలించిన, వీటిని అంతకుముందు భారతదేశాన్ని ఎవరు పరిపాలించారో అద్భుతంగా వాళ్ళే పరిపాలించారు వాటిని. అప్పుడు మేము పాఠాలు చెప్పేటప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం కాదు,
వీటిని చాలా స్పెషల్గా చూసేవాళ్ళు. దీన్ని జ్యువెలరీ ఆఫ్ ఇండియా అంటారు. జ్యువెలరీ ఆఫ్ అంటే భారతదేశానికే నగలాంటి అనమాట ఇవి. అక్కడ ప్రజలు ఎక్కువ మంది ఈ కొండలకి లోయలకి భయపడిపోయి సర్వసృష్టికర్త అయిన దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు అని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు? నాగాల్యాండ్ ప్రజలు పూర్తిగా. ఇక్కడ చూడండి, నాగాజాతి వాళ్ళు. నాగాజాతి పక్కనే, నాగాజాతి నాగాల్యాండ్ పైనుంటే కింద మణిపూర్ ఉంటుంది. దాని రాజధాని ఇంఫాల్. ఇప్పుడు ఇదన్నమాట చర్చనీయాంశం అవుతుంది. మణిపూర్, మణిపూరు దేశానికి మణి లాంటిది. అట్లాంటిది ఇప్పుడు అధోగతి పాలైంది. రక్తకు మడుగుల్లో తేలుతున్నారు అక్కడ ప్రజలు. ఎందుకు? అక్కడ ఉన్నది మనుషులు కాదా? అక్కడ ఉన్నది మనుషులు కాదా? ఎవరున్నారు అక్కడ? ఎందుకంత రక్తపు టేరు ప్రవహిస్తుంది అక్కడ? ఎందుకంత అవమానకరమైన జీవితం ఆడవాళ్ళు జీవిస్తూ ఉన్నారు అనుకుంటున్నారా? వాళ్ళు ప్రభువుని ఆశ్రయించిన వాళ్ళు. క్రైస్తవులు, క్రైస్తవులు నిజముగా దేవుణ్ణి హత్తుకున్న వారైతే వాళ్ళకి చావైనా తప్పదు, లేకపోతే పశ్చాత్తాపడి యేసయ్యని నమ్ముకోవటం అయినా తప్పదు అనుకుంటున్నారు. వాళ్ళకి ఎవరు దిక్కు లేదని, వాళ్ళ బలహీనులని అనుకుంటున్నారా? నెవురు గప్పిన నిప్పులు లాంటి వాళ్ళు క్రైస్తవులు అంటే. వాళ్ళ జోలు పోయారంటే కాలిపోతారు. జాగ్రత్త, మీ పిల్ల పిల్ల తరం వరకు ఉంటుంది ఆ ద్రోహం, ఆ పాపం. మమ్మల్ని అన్నారంటే ఏమన్నారు మిమ్మల్ని అంటే? అను నువ్వు కూడా అంతంత పనులు చేసుకోవాలనా? అంత భయంకరమైన స్థితి నా చరిత్రలో. నేను 36 ఇయర్స్ సర్వీస్ చేస్తే నేనెప్పుడు వినలేదు. ఆ ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ప్లస్ అడవి జాతి వాళ్ళైనా కూడా, కోయ జాతి కొండ జాతి వాళ్ళైనా కూడా వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉండి, 7 సిస్టర్స్ అని ఎందుకంటారో తెలుసా? ఈ 7 స్టేట్స్ చాలా అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ. మరి నాగాల్యాండ్లో అచ్చము 99% క్రిస్టియన్స్ ఉన్నారని మధ్య చదివాను. తర్వాత ఈ మణిపూరు ఇదంతా క్రిస్టియానిటీ. ఇంకా అది నిజమైన దేవుడు కదా. మరి ఆ రియాలిటీ తెలుసుకుంటే ఇప్పుడు కుక్కీస్ మైటీస్కి అలా ఆడ గొడవ అని చెప్పి, మైటీస్ కూడా ప్రభువుని నమ్ముకుంటారు. మైటీస్ కూడా దేవుని బిడ్డలే. ఇప్పుడు ఆ రణరంగం సృష్టిస్తున్న వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. అక్కడ ఉన్న నాయకులు ఉన్నారు చూడండి, కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీలు, సీఎంలు, పిఎంలు అనుకుంటున్నారు, మా ఇస్తాం, మా రాజ్యం, మేము ఎట్టయినా చేస్తాం. నేను అప్పుడే అనుకున్నాను, కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించినప్పుడు దేశం సుభిక్షంగా ఉంది. ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు మూల జరిగారో, ఇక అక్కడంతా అల్లకల్లోలం సృష్టించేస్తున్నారు. మత మారణ హోమం సృష్టించేస్తున్నారు. జాగ్రత్త సుమి, ఈ లోకం మీదైతే కావచ్చు కానీ పరలోకం వాళ్ళదే. వాళ్ళ దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఆకాశంలో సింహాసనం వేసుకొని ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. వాళ్ళ కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ప్రాణం పెట్టిన ఆయన గమనుంటాడా? నువ్వు చంపుతుంటే, ప్రాణం తీస్తుంటే, నువ్వు మానభంగాలు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడా? నీ బిడ్డను ఎవరైనా కొడితే 4 దెబ్బలు కొడతావే. ఆయన ఎవరు? ప్రాణం పెట్టిన దేవుడండి. బుద్ధి కలిగి మసులుకోండి. పిఎం అనుకుంటున్నాడు యాక్షన్ 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 షురూ చేస్తున్నాడు. నేనేమైనా చేస్తాను, నా ఇష్టం, నా దేశం అనుకుంటున్నాడు. నీ దేశం కాదు. అలనాడు నెబుకద్నెజర్ కూడా, బైబిల్లో చదవండి, బైబిల్ కొని చదవండి, బైబిల్ తీసుకొని చదవండి, బుద్ధి వస్తుంది. బైబిల్లో చదవండి, బైబిల్ కొని చదవండి, బైబిల్ తీసుకొని చదవండి, బుద్ధి వస్తుంది. మా ఘనమైన దేవా, ఎంత గొప్ప దేవుడు నాయన. తన్ని సర్వ ప్రపంచంలో తన్ని యవన బిడ్డలు లేచి తనని రాజ్య సువార్తను ప్రకటించే భాగ్యం దయచేయండి. సహాయం చేయండి. సహాయం దున్నని వీడి భూములు దున్నటం, అనేకులను పరిగెత్తుకొని రాజ్య వ్యాప్తి చేయటానికి రావటానికి కృప దయచేస్తారన్న సమస్త పరిస్థితులు మీ చేతులకు అప్పగించుకోండి. కొద్ది మనం లేచి వస్తున్నాం తండ్రి.